స్వరము నీ కొరకే. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను. అసలైన సంఘము కలిగి ఉండవలసిన సిసలైన 5 లక్షణాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మీరు చక్కగా రాసుకునే వాళ్ళైనట్లయితే రాసుకోండి, రిఫరెన్స్తో సహా రాసుకోండి. మొదటిగా దయచేసి గమనించాలి, ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని మందిరంలో చేరుతున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి చేరుతున్నారు. అలా మనం ఎప్పుడు చేరుతున్నామంటే వారంలో ఒకసారి ఆదివారం ప్రభు సన్నిధిలో మనం చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం మనం అంటే ఆదివారపు క్రైస్తవ్యం అంటున్నాం. ఎందుకని, ఒక ఆదివారమే కదా మనం దేవుని సన్నిధిలో కనిపించేది, ఆ తర్వాత మరలా కనిపించంగా. కాబట్టి ఆదివారము మాత్రమే దేవుని ఆరాధించేవాళ్ళు ఆదివారపు క్రైస్తవులు, ఆదివారం మాత్రమే బైబుల్ చదివేవాళ్ళు, ఆదివారం మాత్రమే బైబుల్ని ధ్యానించేవాళ్ళు, ఆదివారం మాత్రమే ఒకటి లేక 2 పాటలు పాడడానికి నోరు తెరిచేవాళ్ళు, ఆదివారం మాత్రమే వాక్యాన్ని వినడానికి కాస్త టైం ఇచ్చేవాళ్ళు. దయచేసి వినండి, ఆదివారపు క్రైస్తవులు. వీక్లీ క్రిస్టియానిటీ దేవుడు ఆశించినటువంటి క్రిస్టియానిటీ కాదు. వారం వారం క్రైస్తవులు, వారానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే క్రైస్తవులు, వారంలో ఒక్కసారి మాత్రమే ఆత్మీయత గురించి శ్రద్ధ వహించే క్రైస్తవులు ఆదివారపు క్రైస్తవులు. కానీ ఆది సంఘము ఆదివారపు క్రైస్తవ సంఘము కాదు. ఆది సంఘము ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించిన సంఘము. ఇట్ వాజ్ కాల్డ్ డే టు డే క్రిస్టియన్స్, ఆర్ డే టు డే క్రిస్టియానిటీని వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రతి దినము వారు కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని ప్రాక్టీస్ చేశారు. ప్రతి దినము క్రిస్టియానిటీని, క్రైస్తవ ఆత్మీయ సత్యాలను వారు క్రియల్లో పెట్టారు. మనము ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోదామా, లేదా ప్రతి దినము ఆత్మీయంగా ఉండే, ప్రతి గంట ఆత్మీయంగా ఉండే, ప్రతి గడియ ఆత్మీయంగా ఉండే, ప్రతి క్షణము ఆత్మీయంగా ఉండే అసలు శిశులైన ఆత్మీయులుగా ఉందామనుకుంటున్నారా, ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోవాలనుకుంటున్నారా, లేదా ఆది సంఘపు క్రైస్తవులుగా ఉండాలని ఆశపడుతున్నారా? ఆదివారపు క్రైస్తవులుగా కాదు, ఆది సంఘము యొక్క క్రైస్తవ్యాన్ని, ఆది సంఘ సభ్యులు కనపరిచినటువంటి క్రైస్తవత్వాన్ని మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం అన్న వారు చూపిస్తారా, ఆది సంఘం లాంటి క్రైస్తవ్యాన్ని మేము కలిగి ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయితే 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఆనాడు ఆది సంఘం కలిగి ఉంది. మొదటిగా చూద్దాం రండి, మీరు ఒకవేళ రాసుకుంటున్నట్లయితే రాసుకోండి. దే మెట్ ఎవ్రీడే, వారు ప్రతి దినము కూడుకునేవారు. అపొస్తల కార్యములు 2:46, ప్రతి దినము వారు దేవాలయములో కూడుకునేవారు. 2:46 మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. ప్రతి దినము ఒకరి అవసరాలు మరొకరు తీర్చేవారు. దే కేర్డ్ ఎవ్రీడే, దే వర్షిప్డ్ ఎవ్రీడే, ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునేవాళ్ళు. ప్రతి దినము అందరూ కలిసి ఆహారాన్ని పుచ్చుకునేవాళ్ళు, ఒకరి కొరకు ఒకరు ఆలోచన చేసేవాళ్ళు. 3, అపొస్తల కార్యములు 2:47,
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ప్రతి దినము వారితో చేర్చుచూ ఉండిరి. ప్రతి దినము ఆత్మలను సంపాదించేవారు, ప్రతి దినము కలిసి భోంచేసేవాళ్ళు, ప్రతి దినము కలిసి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఆ తర్వాత 17వ అధ్యాయము పదకొండవ వచనము 17వ అధ్యాయము 11వ వచనము అపొస్తలుల కార్యములు 17:11. మీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి, గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రతి దినము వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించేవాళ్ళు, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించేవాళ్ళు. ఎవరు బడితే వాళ్ళు బోధిస్తూ ఉంటే ఎలా బడితే అలా వినేవాళ్ళు కాదు. బోధించేవాని యొక్క బోధ ఏమిటి, ఆ బోధించేవాని యొక్క బోధ యొక్క సారాంశం ఏమిటి, అది వాక్యానుసారంగా ఉందా లేదా అని గ్రహించి వాక్యానుసారమే అని వారు తలంచినప్పుడే ఆ బోధను వారు అంగీకరించేవాళ్ళు. ఇది వాక్యానికి విరుద్ధము అని తలంచినప్పుడు ఈ సేవకునికి వాక్యం ఏమిటో తెలియదు. ఇలాంటి వాక్యము తెలియని సేవకుని యొక్క వాక్యం మనం విన్నామంటే ఆత్మీయంగా బోల్తా పడతాం. దయచేసి గమనించండి, మీరు ఆటోలో వెళ్తున్నారు, ఆటో నడిపించే డ్రైవర్ మంచివాడని, ఆటో నడపడం తెలుసని మీ విశ్వాసం. ఎప్పటి వరకు? ఆ ఆటో ఎక్కేంత వరకు? ఎక్కిన తరువాత తెలిసింది ఏమిటి, వాడికి సరిగా డ్రైవింగు రాదని. బ్రేక్ అయిపోయేమో క్లచ్ నొక్కుతున్నాడు, క్లచ్ అయిపోయేమో బ్రేక్ నొక్కుతున్నాడు, ఒకటి కాదు, అటు తిప్పాడు ఇటు తిప్పాడు. ఈ లోపల మీరేం చేస్తారు? మీరేమాత్రం తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు? వెంటనే ఆటో వాడుతూ, బాబు ఒక్క నిమిషం ఆగు నాన్న, ఒక్క నిమిషం ఆగు బాబు అని చెప్పి వెంటనే ఆపేస్తారు. ఆపి ఆ ఆటోలోంచి కిందకి వచ్చేస్తారు. నీ దారి నువ్వు చూసుకుంటావు, ఎందుకని వాడు చూపించే దారి అంత మంచిది కాదు. నా మాట మీకు అర్థమైందా? ఎలా పడితే అలా ఆటో నడిపిస్తే వాడు ఏదో ఒక రోజు లేదా ఏదో ఒక సమయంలో పైకి దారి చూపిస్తాడు వాడు. ఎన్నిసార్లు ఆటోలు భయంకరమైన యాక్సిడెంట్లు గాల, ఎన్నిసార్లు రోడ్ల మీద వాహనాలు భయంకరమైన యాక్సిడెంట్స్ గురై శవాలు రోడ్ మీద పడిపోలా? కారణం ఏమిటి? సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవడమో, నిర్లక్ష్యమో, కండిషన్లో లేకుండా మనిషి స్టీరింగ్ పట్టుకోవడమో. దయచేసి వినండి, ఈరోజు చాలామంది బోధకులు బోధ అనే స్టీరింగ్ పట్టుకొని సంఘాలు నడిపిస్తున్నారు కండిషన్లో లేకుండా, వాక్యానుసారముగా జీవించకుండా, వాక్యము ఎరుగకుండా, వాక్యమును ధ్యానించకుండా, గ్రహించకుండా ఆ సంఘాలు నడిపించేస్తున్నారు, సేవలు చేసేస్తున్నారు, బోధలు చేసేస్తున్నారు. ప్రభు పేరట మనవి చేస్తున్న కల్వరి టెంపుల్ బ్రదర్స్, అలాగే సిస్టర్స్, ఎవరి బడితే వారి బోధ వినకండి, ఎవరి బడితే వారి దగ్గరికి వెళ్ళకండి, ఎక్కడ పడితే అక్కడ తిరగకండి. దేవుడు వాక్యాన్ని మీకు ఇచ్చాడు, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. టీవీలో వాక్యం వింటున్నా, బహిరంగ సభల్లో వాక్యం వింటున్నా, దయచేసి గమనించండి, దారి తప్పడానికి వీల్లేదు. భ్రమపరిచేటటువంటి బోధలకు జీవితాలను అప్పగించడానికి వీల్లేదు. కాబట్టి ఏమంటున్నాను, సతీష్ కుమారే పైనుంచి ఊడిపడ్డాడు, సతీష్ కుమార్కి అంతా తెలుసు అంటున్నానా? 1% కూడా ఆ ఉద్దేశం నాకు లేదు. నాకు బైబిల్లో తెలిసింది 1% కూడా కాదు. కానీ ప్రతిరోజు ఆశపడుతున్నాను, ప్రతిరోజు ప్రయాసపడుతున్నాను, ప్రతిరోజు ఈ లేఖన భాగాలను ధ్యానించే ప్రయత్నము చేస్తున్నాను. ఎందుకని, నాకు అంతా తెలియదని, ఇంకా తెలుసుకోవాలని, నా వెనుక వేల మంది సభ్యులు వెంబడిస్తున్నారని, నేను అందించే ఆహారం మీద ఆధారపడి ఉన్నారని గ్రహించి బహు జాగ్రత్తగా వాక్యాన్ని చదివే ప్రయత్నం చేస్తున్నాను, బహుజాగ్రత్తగా వాక్యాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు నాకిచ్చిన కృపను బట్టి, కనికరమును బట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని సెర్చ్ చేస్తూ, అన్వేషణ చేస్తూ, ఏది సత్య దూరమో ఏది సత్యమో గ్రహించే కృప కొరకు దేవుని సందులో మొరపెడుతున్నాను. సహోదర సహోదరి, నీవు వ్యక్తిగతంగా వాక్యము చదవాలి. వారు ప్రతి దినము లేఖనములను చదివేవారు,
వాక్యం అందిస్తుంది ఎవరు? పౌలు, శీల. పౌలు అని చెప్పేసి శీల అని చెప్పేసి వాళ్ళు మనోళ్లే కదా అనుకోలే. వీరు వారికంటే గనులు. ఎవరికంటే గనులట? వీరు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము కంటే గనులు. ఎందుకట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. మనము మెరుగైన సంఘంగా ఉండాలనుకుంటున్నారా? ఇతర సంఘాల కంటే మాదిరికరమైన సంఘంగా ఉండాలని ఆశపడుతున్నారా? అయితే వాక్యాన్ని ధ్యానించాలి. సో నాలుగవదిగా, ప్రతి దినము వారు వాక్యమును ధ్యానించారు. మరి చివరిగా అపొస్తల కార్యములు 16:4-5 వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచు ఉండెను. అనుదినము ఆ సంఘం పెరిగేది. 5 ప్రాముఖ్యమైన విషయాలు. అనుదినము, ప్రతి దినము వారు కలుసుకునేవాళ్ళు. ప్రతి దినము వారు కలిసి భోంచేసేవాళ్ళు. ప్రతి దినము ఇంకేమిటి? ఆత్మలను సంపాదించేవారు. ప్రతి దినము వాక్యమును పరిశోధించేవారు. ప్రతి దినము నూతన ఆత్మలను మందిరానికి చేర్చేవాళ్ళు. ప్రతి దినము మొదటిగా ప్రతి దినము వారు కలుసుకున్నారు. చూద్దారండి, త్వర త్వరగా ఈ 5 విషయాలు మీతో పంచుకుంటా. మొదటిగా, ప్రతి దినము వారు కలుసుకున్నారు. 43 చదువుతున్నాను. 2 అపొస్తల కార్యములు. ప్రతి దినము, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపొస్తల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయను పొందిరి. 42 41 కూడా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడిరి. వీరు 1 అపోస్తులుల బోధయందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుటయందును, 4 ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. ఆది సంఘములో ఉన్న 4 ప్రాముఖ్యమైనటువంటి విలువైన సూత్రాలు. 1, వాక్యము. బోధ చక్కగా వినేవాళ్ళు, వాక్యాన్ని చక్కగా వినేవాళ్ళు. 2, సహవాసము కలిగి ఉండేవాళ్ళు, ఎప్పుడూ కలిసేవాళ్ళు. ఎవరూ కూడా ఒకరోజు వచ్చి ఒకరోజు మానేసేటటువంటి ఆ స్థితి వారిలో లేదు. కలిసి వాక్యాన్ని ధ్యానించేవారు, వినేవారు, కలిసి సహవాసము కలిగి ఉండేవారు. వారు కలిసి భోంచేశారు, రొట్టె విరిచారు, కలిసి ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు. ఎడము లేకుండా ఉన్నారు. ఒక సంఘానికి ఉండాల్సిన 4 ప్రాముఖ్యమైనటువంటి పిల్లర్స్. మీరు కుర్చీని చూడండి, ఆ కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళల్లో ఏ ఒక్క కాలు బలహీనంగా ఉన్నా ఆ కుర్చీ పడిపోతుంది. ఆ కుర్చీ మీద కూర్చున్నవాడు ఇబ్బందులు పాలవుతాడు. ఏ సంఘమైతే ఈ 4 పిల్లర్స్ మీద కట్టబడుతుందో ఆ సంఘము వర్ధిల్లుతుంది. ఆ సంఘం మీద ఆధారపడి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న వాళ్ళు నిర్భయముగాను స్థిరముగాను ఉంటారు. ఈ 4 ప్రాముఖ్యమైన పునాదులు లేకపోయినట్లయితే ఆ సంఘాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు, మాటిమాటికి కింద పడతారు, పాపంలో పడతారు. మొదటిగా అపొస్తల బోధయందు. ఎస్,
ఈరోజు మన కల్వర్ టెంపుల్కున్న బహు బలం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యమే. వాక్యము ద్వారానే ఈరోజు మన మందిరాన్ని దేవుడు ఎంతగా దీవించాడు. వాక్యానికి తప్ప మరి దేనికి కూడా మన మందిరంలో అధిక ప్రాధాన్యత మనం ఇవ్వనే ఇవ్వము. వాక్యం మీద మన సంఘం కట్టబడింది, వాక్యముతోనే మన సంఘము పోషించబడుతుంది, వాక్యములోనే మన సంఘము అభివృద్ధి చెందుతుంది, వాక్యము ద్వారానే వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితము ఫలభరితమవుతుంది. సో ఒక సంఘము ఆధారపడవలసింది వాక్యం మీద. దురదృష్టం ఏమిటంటే వాక్యానికి చోటు ఇవ్వకుండా రకరకాల విన్యాసాలు చేసి వాటితోనే సంఘాన్ని నింపాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, దేవుడు సూచక క్రియలు చేస్తాడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. అది ఎవరి కొరకు? అన్యుల కొరకు. ఎందుకని? అన్యులకు దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన శక్తి అంటే ఏమిటో తెలియదు. ఒక అన్యుని దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు బహుశక్తి గలవాడయ్యా, ప్రార్థన చేస్తే వింటాడయ్యా అని చెప్పినప్పుడు, మరి ప్రార్థన చేస్తే వింటాడని చెప్పి అంటున్నావు కదా, మరి నువ్వు ప్రార్థన చేస్తే ఈ సహోదరికి తలనొప్పి పోతుందేమో చూడు, ఇతనికి దయ్యం పట్టింది కదా నువ్వు ప్రార్థన చేస్తే పోతుందేమో చూడు, నువ్వు ప్రార్థన చేస్తే జ్వరంతో బాధపడుతుంది పాపకు జ్వరం పోతుందేమో చూడు అని అన్యులు ప్రశ్నించినప్పుడు, సువార్థికుడిగా సువార్త అందని ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి ఒక ఇవాంజలిస్ట్ వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా సువార్తను ప్రకటించే ఆ ఇవాంజలిస్ట్కి, ఆ సువార్థికునికి తన శక్తినిస్తాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు సువార్తను ప్రకటించండి, నేను మీ వెంట ఉండి సూచక క్రియల ద్వారా మీరు చెప్పిన వాక్యాన్ని నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. మీరు నా గురించి చెప్పండి, నేను చేయాల్సిందే నేను చేస్తాను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అన్యుల మధ్యకు వెళ్ళినప్పుడు అన్యులు సాధారణంగా అనే మాట ఏమిటి? మీరు మాకు ఏదైనా చూపించండి, అప్పుడు మేము నమ్ముతాము. ఆత్మీయుల ఫార్ములా ఏమిటి? మీరు ముందు నమ్మండి, అప్పుడు చూస్తారు. ఆత్మీయుల ఫార్ములా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మీయత లేని వారి యొక్క ఫార్ములా. దయచేసి అర్థం చేసుకోండి, సంఘములోకి వచ్చినప్పుడు నిన్ను దేవుడు దర్శించే విధానం వేరు, సంఘము బయట అన్యులను దేవుడు దర్శించే విధానము వేరు. సంఘము లోపల ఉన్న దేవుని బిడ్డలు ముందు విశ్వసించాలి, అప్పుడే దేవుని మహిమను చూస్తారు. అన్యజనము బయట ఉన్నవాళ్ళు విశ్వసించాలంటే ముందు చూడాలి, అలా చూడకుండా వాళ్ళు విశ్వసించలేరు. కాబట్టి దేవుడు ఆయా సందర్భాల్లో సువార్తను ప్రకటించే నమ్మకమైన సేవకులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు చేసే ప్రార్థనలకు వెంటనే జవాబిచ్చి ఆయన ఎంత గొప్ప దేవుడో నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయలు అంటరాని వారిగా, వెలివేయబడిన వారిగా ఆ రోజులో ఎంచబడ్డారు. అలాంటి పట్టణానికి ఫిలిప్పు వెళ్ళినప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? మొదటిగా సువార్తను ప్రకటించాడు. కానీ సువార్త ప్రకటిస్తే వాళ్ళు విని మారిపోతారా? సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఏం చేశాడు కావాలంటే చూడండి, 8వ అధ్యాయము 5వ వచనము అపొస్తల కార్యములే 8:5. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. మొదటిగా ఏం చేశాడు? ప్రకటన, ముందు వాక్యము, ముందు సువార్త. మనుషులకు ముందు యేసయ్య గురించి చెప్పాలి, యేసు ఏం చేశాడో సిలువలో చెప్పాలి, ఏ రీతిగా ఒక మనిషి రక్షించబడతాడో చెప్పాలి, ఏ రీతిగా మన పాపములు క్షమించబడతాయో చెప్పాలి. ముందు మనము సువార్తను చెప్పాలి, ముందు మనము దేవుని గూర్చిన వాక్యాన్ని అందించాలి. అదే శిష్యులందరూ చేశారు, ముందు వాక్యాన్ని చెప్పారు. 1, జన సమూహములు 6వ వచనము జన సమూహములు విని. ముందుగా ఏం చేశారు వాళ్ళు? విన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ముందు వినాలి. ఏం వినాలి? సువార్త వినాలి. వారు సువార్త వినాలంటే బోధకుడు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఈ రోజులు అనేక మీటింగ్స్లో సువార్త ఉండడం లేదు. 2 గంటలు లేక 3 గంటలు ప్రోగ్రాం ఉంటే, 7 గంటలకు ఒకవేళ ప్రోగ్రాం స్టార్ట్ అయితే 10 గంటల వరకు ఆ ప్రోగ్రాం ఉంటున్నట్లయితే దాంట్లో వాక్యం ఉండడంలా, 10 నిమిషాలు కూడా వాక్యం ఉండడంలా, 1/2 గంట సేపు కూడా వాక్యం ఉండడంలా, కనీసం 1 గంట సేపు అయిన వాక్యాన్ని చెప్పట్లా, తూతూ మంత్రంగా బైబుల్ తెరుస్తున్నారు, ఒక వచనం చదువుతున్నారు,
పది నిమిషాలు దాని గురించి మాట్లాడడం ఆలస్యం వెంటనే మొదలు పెట్టేస్తారు. ఆ ప్రోగ్రాం అంతా కూడా మిగిలిన విషయాలతో నిండిపోతుంది, శరీర సంబంధమైనటువంటి వాటితోనే నిండిపోతుంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ రోజుల్లో వాక్యానికి విలువ తగ్గిపోతుంది, ఆత్మ సంబంధమైన స్వస్థతకు విలువ తగ్గిపోతుంది, ఆత్మరక్షణ కొరకు మనుషులు సేవకులు ఇవ్వాల్సినటువంటి విలువ తగ్గించేస్తున్నారు, శరీర సంబంధమైన వాటి కొరకే ఎక్కువ సమయాన్ని కేటాయించేస్తున్నారు. దయచేసి గమనించండి, ఇది ఆది సంఘం యొక్క విధానము కానీ కాదు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, కానీ అదే పనిగా దాని కొరకే మనుషులు వస్తూ ఉంటే వారిని ప్రోత్సహించలా. మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మార్కు సువార్త మొదటి అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. సాయంకాలము ప్రొద్దుర్గొంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు, ఆ దయ్యాల చేత మాట్లాడకుండా చేశాడు. అది ఆయన చేసే విధానం. ఆ తరువాత 35వ వచనం చూద్దాం రండి. ఆయన పెందల కడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుచూ వచ్చిరి. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, రైట్, అందరూ వెతుకుతున్నారట, మీరే చెప్పాలి ఎవరందరు వాళ్ళు. అంతకుముందు రాత్రి ఏం జరిగింది? నానా విధ రోగముల చేత వచ్చిన వారందరినీ కూడా యేసు ఏం చేశాడు? స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఎర్లీ మార్నింగ్ యేసయ్య లేచి ప్రార్థన చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళాడు. సీమోను శిష్యులు అందరూ వెతుక్కుంటూ యేసయ్యను కనుగొని, యేసయ్యా రా త్వరగా, హే దేనికి? వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎవరు వాళ్ళు? రోగాలతో నిండిపోయిన వాళ్ళు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. వాళ్ళు మిగిలిపోయారు, రా నువ్వు. అప్పుడు యేసు ఏమనాలి? నేను వస్తున్నాను, అందరు లైన్లో నిలబెట్టండి, నేను వచ్చి వారి కోసం చేయబెట్టి ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి, బార్కెట్స్ కట్టండి, రైట్? ఏమన్నాడో చెప్పండి. యేసు సమాధానం ఏంటో చెప్పండి. యేసో, నీకోసం అందరు వెతుకుతున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళే. ఎవరు వాళ్ళు? రాత్రి ఏం జరిగింది? నిన్నటి దినాన ఏం జరిగింది? అనేక మందిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు వచ్చేశారు. రా యేసు, వారిని స్వస్థపరచాలి రా. యేసు అంటున్నాడు, నా, నేను వచ్చిన కారణం, అసలైన కారణం చెప్తారండి. ఏమిటి అసలైన కారణము? ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాను. 39వ వచనము. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను. ప్రకటించుచు, ఫస్ట్ ప్రయారిటీ ప్రకటన, సువార్త, వాక్యము. ఇది ట్విస్ట్ చేయడము సేవకు, అలాగే సొసైటీకి, సంఘానికి మంచిది కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నాయన సువార్త వినకుండా ప్రజలు ఈ లోకయాత్ర ముగించినట్లయితే నాయన వారు తీర్పు దినాన నిలబడాల్సి ఉంటుంది, చేసిన పాపములను బట్టి శిక్షను పొందుకోవాల్సి ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేనేలేడు. అలాంటిది నాయన మరి ఎలా పరిశుద్ధత లేకుండా వారు నిన్ను చూడగలరు? చూడలేరు. వాళ్ళు చూడాలంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలంటే వారు క్రీస్తు గురించి వినాలి. క్రీస్తు గురించి వినాలి అంటే మేము క్రీస్తుని గురించి వినిపింపచేయాలి అంటే వినిపించేవాడిని బలపరచాలి, సువార్తను అందించాలి. నాయన మా మీద బాధ్యత ఉంది. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి దగ్గర నుంచి ఎక్కువ ఆశించబడుతుంది. మా కల్వరి టెంపుల్కు నాయన, మా దేశంలో మరి ఏ మందిరానికి లేనటువంటి మహాభాగ్యాన్ని కృపనిచ్చావు.
ఇంత పెద్ద సంఘాన్ని మీరు మాకు ఇచ్చారు కనుక మా మీద అత్యధిక బాధ్యత ఉంది. సంఘము అనగా మేమే కదా, సంఘము అనగా నేనే కదా, మేమందరం కలిసి సంఘము కదా, మా మీద బాధ్యత ఉంది. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నిర్లక్ష్యముగా జీవించకుండా సహాయం చేయండి. నేను బాగున్నాను, నేను రక్షించబడ్డాను చాలులే అనుకుంటే నశించిపోతున్న వారి సంగతి ఏమిటి? వారికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత, యేసుక్రీస్తును పరిచయం చేయాల్సిన బాధ్యత రక్షించబడిన మా మీదే ఉంది అనే సత్యము ఈరోజు సూటిగా బహుస్పష్టంగా తెలియచేసిన సత్యాన్ని ప్రభు మేము మర్చిపోక, సువార్తను ఎంతగా తెలియచేయగలమో, ఎంతగా అందించగలమో వ్యక్తిగతంగాను అలాగే కలవరి స్వరము ద్వారాను నాయన లక్షల మందికి కోట్ల మందికి సువార్తను అందించడానికి ముందుకొచ్చే భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగంలో మమ్మల్ని దీవించినప్పుడు, వ్యాపారంలో ఆశీర్వదించినప్పుడు, అభివృద్ధిని కనపరిచినప్పుడు వెంటనే కల్వరి స్వరాన్ని బలపరచడం ద్వారా లక్షల మందికి సువార్త ప్రకటించే భాగ్యము మాలో అనేక మంది ప్రభువ స్వతంత్రించుకునేలా ఉన్న సహాయం చేయండి. అలాగే వ్యక్తిగతంగా ఎక్కడున్నారో అక్కడ నిన్ను గూర్చిన సువార్తను ప్రకటించే మంచి మనసు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.